రేవంత్ రెడ్డి. ఉండేది భూమికి జానేడు, మురవేదము బారేడు మూరేడు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మురుగుతూ ఉన్నాడు. వల్ల నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బిడ్డ రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్లో కుక్క మురిగినట్టు మురుగుడు కాదు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు, నీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా గమనిస్తున్నాయి. హుజరాబాద్ గురించి నువ్వు ఇంత మాట్లాడతలేవు. ఈటల రాజేంద్రతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావా? మీ ఇద్దరి మ్యాచ్ ఫిక్సింగ్కు మధ్యలో కోదండరాం విశ్వేశ్వర రెడ్డి ఉన్నారా? హుజరాబాద్లో ఉప ఎన్నిక ఉంటే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ హుజరాబాద్ మీద శ్రద్ధ పెడితే, దృష్టి పెడితే నువ్వు ఒక్క హుజరాబాద్ తప్ప అన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఈటల రాజేంద్రతో నీకు ఉన్నటువంటిది ఏంది? ఈటల రాజేంద్రతో నువ్వు ఎందుకు లాలుచి పడ్డావు? ఒక ఇంటర్వ్యూలో నువ్వు చెప్పినావు కాంగ్రెస్ పార్టీ కొద్దిగా కష్టమే అని చెప్పి. కాబట్టి ఇవాళ నువ్వు కుక్కలాగా హైదరాబాద్లోనూ ఇంకో దగ్గర నువ్వు మరుగుడు కాదు, ముత్తుకునుడు కాదు. హుజరాబాద్ మీద నీ పార్టీ వైఖరైంది, నీ వైఖరైంది. పిసిసి అధ్యక్షుడిగా సమాధానం చెప్పాలి. ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నా, ఇటా నువ్వు హుజరాబాద్లో రంగంలోకి దిగాలి. మీ కాంగ్రెస్ పార్టీ నీకు దమ్ముంటే, నువ్వు మనిషివి అయితే నువ్వు డిపాజిట్ తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్లో. బయట మురుగుడు ముత్తుకునుడు కాదు. నువ్వు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయినాక మొట్టమొదటి ఎన్నిక కదా బిడ్డ. సిగ్గు శరం ఉంటే, సీము నెత్తురు ఉంటే, నువ్వు మనిషివే అయితే హుజరాబాద్లో గట్టిగా నిలబడాలి. నువ్వు డిపాజిట్ తెచ్చుకోవాలి. ఇలా మా కేటీఆర్ గారి మీద ఎట్లా పడతాడో నిన్న మొన్న మాట్లాడుతున్నాను. కేటీఆర్ మీద మాట్లాడే స్థాయి బిడ్డని. కేటీఆర్ ఈజ్ ఎ గ్లోబల్ లీడర్. ఆయన భాష, ఆయన యొక్క శ్రమ, ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయనకు ఉన్నటువంటి నైపుణ్యం వల్ల ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. వీళ్ళని సంగతి మొత్తం తెలుసు రేవంత్, మొత్తం బయట పెడతాను. నాకు కూడా తట్టుకోలేవు, నువ్వు బయట తిరగలేవు. ఇంట్లో నీ పిల్లని కూడా నీకు తిండి పెట్టదు. ఆ పరిస్థితి వస్తే మేము నీ విషయాలను బయట పెడితే నువ్వు ఢిల్లీలో ఏమేం చేస్తున్నావు మొత్తం తెలుసుకోడక. మాకు నువ్వు ఢిల్లీలో ఏం చేస్తున్నావు, హైదరాబాద్ గతంలో ఏం చేసినావు, నీ సంగతి ఏంది, నీ బతుకు ఏంది, నీ చరిత్ర ఏంది మొత్తం తెలుసు. మేము బయట పెడితే బిడ్డ నీ పిల్లని కూడా నీకు ఇంట్లో నిలిపోయేది గుర్తుపెట్టుకో. కాబట్టి మా కేటీఆర్ మీద మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందిగా నేను రేవంత్ రెడ్డితో వదులుతా ఉన్నాను. నువ్వు ఒక చంద్రబాబు నాయుడు బినామీగా, చంద్రబాబు నాయుడు ఏజెంట్గా, చంద్రబాబు నాయుడు ఎజెండాను తెలంగాణలో అమలు చేయడానికి మూడు రంగుల జెండా పట్టుకుని వచ్చినటువంటి ఒక దొంగ ఉన్నావు. చెంచల్గూడ జైల్లో, చెల్లపల్లి జైలు చిప్పకూడదు తిన్నటువంటి దొంగ ఉన్నావు. ఇవాళ నువ్వు మా కేటీఆర్ గారి గురించి మాట్లాడేస్తాయా? తెలంగాణ ఉద్యమంలో ఒక కేసు ఉందా నీ మీద? తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినవా? తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసినవా? తెలంగాణ కోసం వినడం ఏమన్నా పదవి త్యాగాలు చేసాను పనిచేసినవా? ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పులు మోస్తూ, చంద్రబాబు నాయుడు భజన చేస్తూ బతికిన నువ్వు, ఊసర వెళ్ళి పార్టీలు రంగులు మార్చినట్టు నువ్వు పార్టీలు మార్చుకుంటూ బతికినటువంటి నువ్వు, వల్ల మా కేటీఆర్ గారిని అనే అర్హత స్థాయి నీకుందా? ఇట్లనే నువ్వు పిచ్చి పిచ్చే మాట్లాడితే బిడ్డ రేవంత్ బట్టలు కూడా తీసుకొట్టే రోజులు వస్తాయి తెలంగాణ గుర్తుపెట్టుకో. నా కొడక నువ్వు ఎన్నడూ కూడా తెలంగాణ కోసం పనిచేయలే. నువ్వు హైదరాబాద్ చుట్టుపక్కల చంద్రబాబు నాయుడు బినామీలతో కలిసి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నావు నా కొడక. కాబట్టి నీకు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత ఉందా? కాబట్టి ఇలాంటి దొంగలు, ఇలాంటి డ్రామా బాజీలు వచ్చిన తెలంగాణను, తెచ్చుకున్న తెలంగాణను, పచ్చబడుతున్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని, అది రేవంత్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ, తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజానీకం అర్థం చేసుకోవాలి. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువన సూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.